ఇన్నోవా వాహనంలో వచ్చి స్క్రాప్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం ను చోరీ చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు మెదక్ జిల్లా పోలీసులో. మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఆరుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసేపేట సమీపంలో ఐరన్ స్క్రాప్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం ను ఈ నెల 21న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని పారిపోయారని ఫిర్యాదు చేశాడు బాధితుడు మహమ్మద్ ఇలియాస్. అయితే తాను ఒక డీసీఎం లో స్క్రాప్ లోడ్ వేసుకుని హైదరాబాద్ నుంచి చేగుంటలోని జీవిక కంపెనీకి వెళ్తుండగా మార్గ మధ్యమంలో చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసేపేట గ్రామ శివారులో నలుగురు అపరిచిత వ్యక్తులు ఒక ఇన్నోవా కారులో వచ్చి డీసీఎం ఆపి నా దగ్గర నుంచి సెల్ ఫోన్లు మరియు డీసీఎం ను స్క్రాప్ లోడ్ తో సహా తీసుకొని పారిపోయారని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు సంగారెడ్డి ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు నిందితులను పట్టుకొని డీసీఎం మరియు ఇన్నోవా వాహనాన్ని 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడ్డ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. నిందితులు బహదూర్పురాకు చెందిన షేక్ అక్బర్, బండగూడకు చెందిన ఫకీర్ సోహిల్ మహతాబ్, సయ్యద్ జావేద్, బీదర్ కు చెందిన మహమ్మద్ జాఫర్, రాజేంద్ర నగర్ కు చెందిన సయ్యద్ షోహీబ్ హస్తి, రాజేంద్ర నగర్ కు చెందిన మహమ్మద్ వాహిద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. మాసాయిపేట అవుట్స్కర్ట్స్లో మనకు ఒక డెకాయిటీ కేసు చెల్లింది. దాంట్లో స్క్రాప్ లోడెడ్ డీసీఎం ఒకటి దొంగతనమైంది అని డ్రైవర్ వచ్చి మనకు కంప్లైంట్ చేస్తే దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. డీసీఎంలో ఉన్న స్క్రాప్ వచ్చి మనకు ఇక్కడ ఉన్న కంపెనీకి స్క్రాప్ అన్లోడ్ చేసేసి అది డబ్బులు తీసుకోవడానికి వస్తున్నారు. ఆ టైంలో ఇది జరిగింది. అది డీసీఎంను ఎలా ఇది చేశారంటే ఒక ఇన్నోవా వెహికల్ వచ్చి ముందుకు వచ్చి ఆపేసి ఆ డ్రైవర్ను బెదిరించి ఆ డ్రైవర్ను ఇన్నోవాలో తీసుకొని ఆ డీసీఎంను తీసుకొని వెళ్ళినారు. దీంట్లో ఒక 5 మెంబర్స్ పాల్గొన్నారు. దాంట్లో షేక్ అక్బర్ అండ్ సోహైల్ అని ఇద్దరు వచ్చి దీంట్లో ఈ కేసులో మాస్టర్ మైండ్. వాళ్ళే ఈ మొత్తం కూడా ప్లాన్ చేసింది. దీంట్లో ఈ సోహైల్ అనే అతను వచ్చి ఇంతకుముందు ఈ స్క్రాప్ దాంట్లో పనిచేసి ఉన్నాడు. ఇతను పోయి ఈ స్క్రాప్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇది ఇంత విలువ ఉంటుంది అనేది అదని కూడా అతనికి తెలుసు. అంటే ఇది ఎక్కడ తీసుకుపోయి అమ్మాలన్నది కూడా అతనికి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి తర్వాత వీళ్ళతో పాటు జావేద్, తర్వాత హాస్మి, తర్వాత వాహిద్ వీళ్ళందరూ కూడా హైదరాబాదులో వేరే వేరే ఏరియాస్లో ఉన్న వాళ్ళు. ఈ కేసులో మనకు సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత చేగుంట ఎస్ఐ, తర్వాత రామాయణపేట ఎస్ఐ, నిజాంపేట ఎస్ఐ, శంకరంపేట ఎస్ఐ వీళ్ళందరూ కూడా పోచయ్య చేగుంట ఎస్ఐకు, తర్వాత కొన్ని కానిస్టేబుల్స్ వీళ్ళు కూడా చాలా పనిచేసి ఒక్కొక్క టీము ఒక 5 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెరిఫై చేయడం జరిగింది.